మా ఇంటి ఆడపడుచు. అవును, ఎవరో కొత్త డ్రైవర్ వచ్చాడంట. అవును చిన్నమ్మగారు, చేతులు కడుక్కోవడానికి వెళ్ళండి. సరే, ఏదైనా కావాల్సి వస్తే పిలవండి, నేను మళ్ళీ తీసుకొస్తాను. సరేనమ్మా. అమ్మగారు, అమ్మగారు చెప్పినవన్నీ తీసుకొచ్చానమ్మా, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగు. తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇవి నీకు కాదు, నీ పిల్లలకి. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకివ్వు. ఏంటి అలా వణుకుతున్నావు? ఒంట్లో బాలేదా? రాత్రి నుంచి జ్వరం అమ్మగారు. ఒళ్ళు కాలిపోతోంది. ఇంత జ్వరంతో డ్యూటీకి ఎందుకు వచ్చావు? ఉండు. సూర్య, ఈ టాబ్లెట్ వేసుకుని మంచినీళ్ళు తాగు. నీకెందుకమ్మా ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది.
ఇంత జ్వరంతో డ్రైవింగ్ ఎలా చేస్తావు? అయ్యగారికి చెప్పి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ముందు ఈ టాబ్లెట్ వేసుకో. ఏంటిది, ఇక్కడి కిందకి వచ్చా? ఏం చేస్తున్నావు? కన్నీళ్ళేంటి? ఏం జరిగింది? ఏం జరిగింది సూర్య? నన్ను క్షమించండి. సూర్య, పతంకాడు జ్వాల మేడం నాకు పని చెప్పారమ్మా. ఏం చెప్పారు? నాకు అక్కలాంటిది, నేను అలాంటి పని చేయలేను. దేవత లాంటి మనిషితో నాకు అక్రమ సంబంధం ఉందని నోటితో నేను చెప్పలేను. ఆవిడ కాపురాన్ని నేను చెడగొట్టలేనని ఎంతగానో చెప్పానమ్మా. నీచమైన పని చేసి అమ్మగారి జీవితం నాశనం చేయొద్దని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. చెప్పినట్టు చెయ్యకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తావని, మా అమ్మ నన్ను చంపేస్తావని బెదిరించారమ్మా. వాళ్ళ మాట కాదనలేక, వాళ్ళ నుంచి తప్పించుకోలేక మీకు ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చానమ్మా. ఎలా వచ్చినా నేను చేసిన తప్పే, నన్ను క్షమించడమ్మా, నన్ను క్షమించడమ్మా. సైడ్ అయిపోరా, అక్కడే ఉండు. ఏం జరిగినా నువ్వు వెంటరావు, వెళ్ళిపో వెళ్ళిపో, నేను చూపిస్తా. బాబా బాబా, చెల్లెమ్మ చెల్లెమ్మ, జ్వాల జ్వాల, శశి శశి, అందరూ రండి. చామంతి కదిలో ఎవరో దూరాడు. నా అనుమానం నిజమైంది. మన ఇంటి పరువు గంగలో కలుస్తోంది. రండి రండి రండి, అందరు రండి. బా బాబా, అరే చిట్టి, నువ్వు సైడ్ అయిపోరా, అక్కడే ఉండు. ఏం జరిగినా నువ్వు వెంటరావు. అమ్ము, గురుగారు వద్దన్నారు కదా. ఎవర్రా మీరు? చెట్టు కొట్టండి, చెట్టు కొట్టండి, అక్కడే కొట్టద్దు, అక్కడే కొడుతుంది. వద్దు వద్దు, చెట్టు కొట్టండి, చెట్టు కొట్టండి, చెట్టు కొట్టండి. ఎందుకు కొట్టారు?
అక్క. తమ్ముడు నువ్వా? మెల్లిగా మాట్లాడక్క. డ్రైవర్ని నీ గదిలోకి పంపించి నువ్వు చెడిపోయావని అందరికీ చెప్పి నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్ చేశారు అప్పతంగిగాడు జ్వాల. కానీ అమ్మకి విషయం తెలిసి ముందు మాతో చెప్పిందక్క, అందుకే టైంకి వచ్చి నిన్ను కాపాడుకోగలిగాం. చివరికి వీళ్ళు ఇంత నీచానికి దిగజారుతారు అనుకోలేదు. వాళ్ళు మనుషులు కాదక్క, రాక్షసులు. ఎంతకైనా తెగిస్తారు. అయినా నేను బతుకుండగా వాళ్ళ మాటలు సాగవక్క, నువ్వు ధైర్యంగా ఉండు. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. అన్నయ్య, అన్నయ్య, ఏం జరిగిందన్నయ్యా? పందికొక్కులమ్మా. పందికొక్కుల? పందికొక్కులే, పందికొక్కులే. సొంత పార్టీ వాళ్ళు వస్తారనుకుంటే అపోజిషన్ వాళ్ళు వచ్చారేంటి? వాళ్ళేం చేస్తున్నారు? వందేసి పడుకున్నారా? సువర్ణరయతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచీ పురంధరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాదినేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మండపశతావాహితేభ్యో హృవేభ్యో దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. సువర్ణరత్నఖచితహేమసింహాసనమర్పయామి. పాదయోః పాద్యమర్పయామి. ఆచమ్యవోం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. మీ మనసులో ఉన్న దృఢ సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకుని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మండపస్థిత ఆవాహితేభ్యో హృదయభ్యో దేవతాభ్యో నమః. ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాంచ కరిష్యే. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. సువర్ణరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదకస్నానం. అపవిత్ర పవిత్ర వస్తాంగత స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతరశ్రుతి ఆపోహిష్టామయ భువ. తాన ఊర్జాతన మహేరణ యక్షసే యోవశివతమోరసస్త భాజగదేహన క్షతీరవ మాత్ర తస్మారంగమం వయస్యక్ష్యాన్వథ. అమ్మా, వ్రతం పూర్తయింది. స్వామివారికి నమస్కారం చేసుకుని మీ శ్రీవారి పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వచనం తీసుకోండి. సత్యా, ఇంతసేపు ఆలోచిస్తున్నావంటే మీకేదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. ఏ ప్రాబ్లం లేదు. వీఆర్ పర్ఫెక్ట్ కపుల్, బెస్ట్ కపుల్.